సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎంత దిగజారిపోతున్నారు, ఫాలోవర్స్ కోసం లేకపోతే ఈ లైక్లు ఈ వీటన్నిటి కోసం కూడా ఎంత దిగజారిపోతున్నారు అనే దానికి ఒక ఉదాహరణగా ప్రణీత్ హనుమంతు విషయాన్ని అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రణీత్ హనుమంతు ఒక సోషల్ మీడియా పశువు అనే దీంతో ఇక్కడ ట్యాగ్ లైన్తో తెర మీదకు వచ్చాడు. ఎందుకంటే అతను తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న ఒక వీడియోని తీసుకొని దాని మీద వికృతమైన కామెంట్లు తీసి దాన్ని డార్క్ కామెడీ పేరు మీద ఫేమస్ కవ్వాలి అనే ఒక చేసిన ప్రయత్నం అయితే ఇప్పుడు అది వికటించిందనే చెప్పాలి. ఎందుకంటే అతనికి ఎన్ని లైక్లు ఎన్ని వచ్చినా సరే పూర్తి స్థాయిలో ఇట్ట ఒక సమాజం దిగజారిపోవటానికి ఇంతకంటే ఒక దృష్టాంతరం ఏమీ లేదు అన్న రీతిలో కూడా అందరూ రియాక్ట్ అవుతున్నారు. ఇది ఈ ప్రణీత్ హనుమంతు డార్క్ కామెడీ మీద ఈ రకమైన చర్చ జరగటం అయితే కొంత ఇప్పుడు ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వీటన్నిటినీ కూడా, సోషల్ మీడియా ఏంటి లేకపోతే టీవీ ప్లాట్ఫామ్లు ఏంటి ఇవన్నీ కూడా అంతే ఒక డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఓ బూత్ పదాలు వీటన్నిటినీ కూడా వాడుతూ అన్నిటిని కూడా ఆ షోలని పాపులర్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి రెస్పాన్స్ ఒక అంటే సాయిధరమ్ తేజ్ యాక్టర్ సాయిధరమ్ తేజ్ అయితే ప్రభుత్వాలకి ఒక లెటర్ రాయటము వాటిని అన్ని కూడా ట్యాగ్ చేసి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్లో వచ్చే అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్గా వచ్చిన ఈ కంటెంట్ని బ్యాన్ చేయాలి, అదే కాకుండా అతన్ని మీద ఒక శిక్ష పడేలాగా చూడాలి అనేది అయితే ఒక డిమాండ్ వచ్చింది. అయితే సాయిధరమ్ ధర్మతేజే కాదు, మిగతా వాళ్ళంతా కూడా సినిమా యాక్టర్లు వీళ్ళంతా కూడా సామాజిక బాధ్యతగా దీని మీద స్పందిస్తూ వస్తున్నారు. అదంతా కూడా ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మానవ సంబంధాలని మంటగలుపుతూ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ప్లాట్ఫామ్ ఉంది కదా నా ఇష్టం నేను ఏదైనా వాగుతాను అనే ధోరణిని కట్టడి చేయటం ఎలా అనే చర్చ అయితే ఇప్పుడు మొదలైంది. అయితే ఈ చర్చ అనేది ఇప్పుడే మొదలైంది లేకపోతే ప్రణీత్ హనుమంతే మొదలుపెట్టాడుతోనే ఈ ఘటనతోనే మొదలైందా అంటే కాదు, దీని మీద ఎప్పటికప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా కూడా అందరూ కూడా స్పందిస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా కొంత చర్యలు తీసుకుంటున్నా కూడా దీని మీద పూర్తి స్థాయిలో అంటే ఎవరిని తప్పుపట్టాలి, చూసేవాళ్ళని తప్పుపట్టాలా లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చిన రీతిలో ఏదైనా సరే బూత్ కంటెంట్ పెట్టేయటం లేకపోతే ఇంకోటి ఏదో కామెంట్లు చేయటం వీటన్నిటిని చేస్తున్న కంటెంట్ ప్రమోటర్స్ అంది వీళ్ళని కంటెంట్ చేసేవాళ్ళని తప్పుపట్టాలా లేకపోతే ఈ ప్లాట్ఫామ్ను తప్పుపట్టాలా అనే చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ ఒక్క యూట్యూబ్ కానీ లేకపోతే ఫేస్బుక్ మిగిలిన ప్లాట్ఫామ్లకి ఒక రెగ్యులేటరీ వ్యవస్థ అనేది ఇప్పటికే ఉంది. అయితే దీంట్లో ఒక బూత్ పదం వచ్చింది అంటే దాన్ని ఇక్కడ ఆల్గారిథం ప్రకారం దాన్ని ఒక ఆ పదాన్ని పట్టుకోవటం అనేది ఈ మెకానిజం చేస్తుంది. అయితే దీంట్లో దాన్ని దొరకకుండా అంటే అక్కడ రాసే క్రమంలో కానీ ఇక్కడ తమ్ములైన్లు పెట్టే క్రమంలో కానీ మిగతా వాటిల్లో చెప్పే క్రమంలో కానీ ఏదో ఆ పదం అంటే నిషేధించిన పదం రాకుండా ఆ కంటెంట్ వచ్చేలాగా చెప్పే ప్రమాదం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని రెగ్యులేట్ అంటే వాటిని కట్టడి చేయటానికి రెగ్యులేట్ చేయటానికి ఎలాంటి వ్యవస్థ ఉండాలి అనేది అయితే ఇంకా ఆలోచించాలి. ఇక్కడ ఇప్పుడు కొత్తగా అధునాతనంగా టెక్నాలజీ పెరుగుతుంది, ఏఐ టెక్నాలజీ పెరుగుతుంది, వీటన్నిటిలో కూడా చూసి వాటన్నిటినీ కూడా ఏ విధంగా కట్టడి చేయాలి అనేది అయితే ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రణీత్ హనుమంతుని పూర్తి స్థాయిలో శిక్ష విధించాలి. కఠినమైన శిక్ష పడినప్పుడే ఇలాంటి అంటే ప్రణీత్ హనుమంతు కూడా క్షమాపణ ఇప్పటికే ఇది రెండోసారి క్షమాపణ చెప్పాడు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటన మీద ఆయన చేసిన వ్యాఖ్యల మీద అతను చేసిన వ్యాఖ్యల మీద ఖండనలు వస్తే దానికి కూడా క్షమాపణ చెప్పాడు. అయితే ఈసారి కూడా నేను అట్లా అనుకోలేదు, డార్క్ కామెడీలో భాగంగా ఇది చేశాను అంటే కామెడీ అంటే ఎగతాళైపోయిందా, కామెడీ అంటే ఒక బూత్ కామెడీయే కామెడీయా అనే ఇది కూడా చర్చ కూడా సాగుతుంది. ఏదేమైనా సరే ఇలాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అంటే కఠినంగా శిక్ష పడినప్పుడే ఇలాంటి కంటెంట్లు బయటకు రాకుండా ఉంటుంది. యువత మీద ముఖ్యంగా కాలేజీ పిల్లలు వీటన్నిటి మీద కూడా ప్రభావం
చూపకుండా ఉంటుంది అనేదైతే ఇప్పుడు పెద్దగా వినిపిస్తున్న చర్చ. అయితే దాని మీద ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. దీంట్లో అందరూ కూడా అంటే చూసేవాళ్ళు కూడా అలాంటి కంటెంట్లు ఏదైనా కూడా కనిపిస్తే దాన్ని లైక్ చేయటం ఇలాంటివి కూడా చేయకుండా వాటిని రిపోర్ట్ చేయటము కూడా వాటికి యూట్యూబ్ దానికి రిపోర్ట్ ద్వారా తమ నిరసన తెలపటము తర్వాత అన్లైక్లు చేయటము వీటన్నిటిని ద్వారా కూడా నిరసన ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని ఎక్కువ మంది రిపోర్ట్ చేస్తే దాన్ని ఆ కంటెంట్ని బ్లాక్ చేసే అవకాశం యూట్యూబ్లో ఉంది కాబట్టి అలాంటి వాటిని కూడా యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లు చేస్తున్నాయి కాబట్టి వాటిలో అలాంటి చర్యలు అయితే అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఏదో కామెడీగా ఉంది కదా అనేది అందరూ కూడా ఎంజాయ్ చేస్తే మానవత విలువలు అనేది ఇక్కడ భావితరాలకి ఎలాంటి మెసేజ్ అందుతుంది అనేది అయితే ఇక్కడ ఒక చర్చగా సాగుతుంది. ఏదేమైనా సరే ఇక్కడ ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి చదువుకోని వ్యక్తి కాదు, లేకపోతే లోకజ్ఞానం తెలవని వ్యక్తి కాదు, ఒక ఐఏఎస్ కుమారుడు. అతని అన్న కూడా ఒక యూట్యూబర్గా ఫేమస్ అయినవాడు. తర్వాత ప్రణీత్ కూడా మొత్తం సినిమాల్లో నటించాడు. హరోం హరా సినిమాలో నటించాడు. మిగతా స్టేజ్ తర్వాత ఛాన్సులు వస్తున్నాయి, తర్వాత సినిమా ఛాన్సులకు కూడా అతను ప్రయత్నిస్తున్నాడు. ఏదేమైనా సరే ఇలాంటి ఒక చైతన్యం కలిగిన ఒక వ్యక్తే ఇలాంటి దాన్ని అంటే లైక్స్ కోసం చేస్తున్నాడా, పాపులారిటీ కోసం చేస్తున్నాడా, లేకపోతే డబ్బు సంపాదన కోసం చేస్తున్నాడా అనేది అట్లుంచితే ఏదైనా సరే ఇలాంటి కంటెంట్లు చేసినట్లయితే పూర్తి స్థాయిలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనే ఒక మెసేజ్ వెళ్ళినాడే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అనేది, ఇలాంటి పశువులకి బుద్ధి వస్తుంది అనేది అయితే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట. అందరి నోట కూడా అలాంటి చర్చ సాగటం, వాళ్ళందరూ కూడా బ్యాన్ చేయాలి, అతని మీద శిక్ష పడాలి అని ముక్త కంఠంతో అందరూ కూడా చెప్పటం అయితే ఇది ఒక శుభ పరిణామం అనేది చెప్పచ్చు. ఈ పైచాచిక ఆనందం పొందుతూ తర్వాత ఈ లైక్స్ విటర్ అయితే కొంతమంది దీంట్లో కూడా అంటే అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా ఇలాంటి కంటెంట్లని ప్రోత్సహిస్తున్నారు. ఏదైనా ఎక్కువ ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏంటంటే యూట్యూబ్లో లైక్లు కానీ వ్యూస్ కానీ ఎక్కువ వస్తే దాన్ని యూట్యూబ్ ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తుంది, కాబట్టి అది ఇంకా వైరల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లు కట్టడి చేసే ఒక వ్యవస్థ కూడా రావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలి అంటే ఎన్ని రిపోర్ట్లు ఎన్ని వస్తే ఇట్లా కట్టడి చేస్తుంది అనే దాన్ని అయితే చూడాల్సి ఉంది. ఏదైనా సరే సభ్యత సంస్కారం వీటన్నిటిని కూడా భావితరాలకి తెలిపే విధంగా కంటెంట్లు ఉండాలి. ఏదో వల్గారిజం ఇప్పుడు యూట్యూబ్లో ఫేమస్ కావాలంటే ఏదో భూతు పురాణం చెప్తేనో లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు చెప్తేనో అనేదైతే కాదు, మంచి కంటెంట్ని అందరికీ కూడా ఈ సద్వినియోగం ఈ ప్లాట్ఫామ్లన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే విషయంలో ఇటు సినిమా నుంచి కూడా అంటే చిత్ర పరిశ్రమ కూడా ఇటీవల కాలంలో సినిమాల్లో హింస అనేది పెరిగిపోయింది. అంటే ఎన్ని తలలు నరికాడు అనే దాన్ని లెక్కేసుకునే పరిస్థితి ఒక సినిమాల్లో కూడా వస్తుంది. కాబట్టి ఇట్లా వైలెన్స్ పరంగా ఈ అందరూ చూస్తున్నారు కదా అని సినిమా తీసాము అనకుండా అలాంటి దాన్నే ఇప్పుడు సాయిధరమ్ తేజ్ లాంటి వాళ్ళు ఇలాంటి కంటెంట్ మీద ఒక పోరాటం చేస్తున్నారు అంటేనే వాళ్ళ యొక్క సంస్కారాన్ని మనం హర్షించవచ్చు. కాబట్టి ఇలాంటి వాటిని కూడా సినిమాల్లో కూడా ఇలాంటి వాటిని చూపించకుండా ఉండటం కూడా అవసరం. ఏదేమైనా సరే సభ్య సమాజం తలదించుకునేలా ఉండకుండా భావితరాలకి ఉపయోగపడేలాగా ఈ కంటెంట్లు ఉండాలి. ఇలాంటి ఈ ప్రణీత్ హనుమంతు లాంటి వాళ్ళకైతే శిక్ష పడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.